స్పష్టతీస్తాం, అభ్యర్థులను ఖరారు చేస్తాం, 119 అభ్యర్థుల గెలుపుకే మేమందరం కూడా కృషి చేస్తాం. ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఇంకా విచారణ రేపు సోమవారం ఇంకా కోర్టులో ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడం పట్ల ఏమైనా టీడీపీకి ఏమైనా అనుమానాలు కానీ సందేహాలు కానీ ఉన్నాయా? నాకు తెలిసి వీళ్ళు ఇచ్చేటువంటి వివరణ తర్వాత సుమారుగా ఎన్నికలు నోటిఫికేషన్లు నామినేషన్లు 10 రోజులు ఉన్నదనేంత వరకు కూడా కొత్త ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం కలిగిస్తారు. ఆ విధంగా ఒక కామెంట్ కూడా కోర్టు చేస్తామని మేము అనుకుంటా ఉన్నాం. వీలైనంత వరకు అందరికీ ఓటకు కలిగించండి. ఎన్నికల షెడ్యూల్ లోబడి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఓటకు కలిగించి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య విధంగా ఓటేసేటువంటి నిర్ణయం తీసుకునే దిశ వైపు ప్రభుత్వం పనిచేయమని ఈసీకి ఆదేశిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఎన్నికల పోరులో మహాకూటమి సై అంటుంది. సై అని ఎప్పుడు అన్నాం? మహాకూటమి నై అని చెప్పి కేసీఆర్ బాధపడతా ఉన్నాడు. మీరు చూస్తున్నారు వారు బహిరంగ సభలలో ఆయన అక్కస్సు, ఆయన బాధ నేను ఊహించలేదు, ఈ విధంగా జరగదు అనుకోలేదు అని ఒక శోకం పెట్టుకుని ఏడు కూడా తక్కువ ఉంది కానీ మిగిలిన అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అందుకనే అంత వైరాగ్యంతో అక్కస్సును విలగక్తూ ఉన్నాడు. అది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ప్రజలకు అది అయిష్టతగా ఉంది. ఇలాంటి వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తి, చేసిన పనులు చెప్పుకోలేని వ్యక్తి, ఏం చేస్తున్నో చెప్పడానికి భయపడుతున్న వ్యక్తి, ఈయన మాకు అవసరమా, మా కళ్ళ కనబడిన వ్యక్తి, సచివాలయం పోని వ్యక్తి, కూటమి ఒక అనైతికం అన్నది. అలాగే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మీ పార్టీ అధినేతను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీ కూటమి ఏదైతే మహాకూటమి ఉందో అది కాలకూట విషయం లాంటి కూటమి అంటున్నారు. ఎస్, డెఫినెట్గా మహాకూటమి అది కాలకూట విషయమే. ఆ విషయాన్ని వారిపైన ప్రయోగించడానికే మేము కూటమి ఏర్పడ్డాం. ఆ కాలకూట విషయము మా ఐకమత్యమైన అన్ని పార్టీల కలయిక ద్వారా ఇది అంతా మా పార్టీ అని, కుటుంబ పార్టీ అనుకునే వాళ్ళకి అది విషయంగానే కనబడతా ఉంది. అందుకే భయపడతా ఉన్నారు. సో ఫైనల్గా ఎప్పటి నుంచి ప్రచారం వెళ్ళే అవకాశం ఉంది? దీనిపైన ఏమైనా ప్రత్యేక కమిటీలు వేసే అవకాశం ఉందా? అంటే మహాకూటమి పరంగా డెఫినెట్గా మహాకూటమి పరంగా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రచార కమిటీ ఉంటుంది, కామన్ సభలు ఉంటాయి, తర్వాత పార్టీల పరంగా వ్యక్తిగతమైనటువంటి సభలు ఉంటాయి, ముమ్మరమైన సభలు, బెంబేలెత్తే సభలు ఉంటాయి. ఇంతవరకు ఆయన ఒక్కడే హీరో, ఆయనే మాట్లాడండి, అంతకంటే మాట్లాడేది ఏం లేదు. రేపు దిగేటువంటి వాళ్ళు ప్రచారంలో దూసుకుపోయే వాళ్ళని చూసిన తర్వాత ఆయన మరి పూర్తి ప్రచారం చేస్తాడో లేకపోతే మామూలుగా రెస్ట్లో ఉంటాడో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా మేము మా పార్టీకి అధినేతలమే. మా అధినేత ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయి. ప్రచారానికి మీరు కూడా వస్తారు, మీరు మాతో పాటు ఉంటారు. ప్రచారంలో దూసుకుపోవడానికి, మాకు అండగా నిలవడానికి వందలాది మంది సీనియర్ స్టార్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అందులో మీకు అనుమానం లేదు. మీకు ప్రశ్న, మీరు కూకట్పల్లి నుంచి పోటీ చేస్తున్నారా, హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు? ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీట్ల తేడా, సీట్ల పంపిణీలో కూకట్పల్లి నుంచి పెద్దిరెడ్డి పోటీ చేస్తున్నారు అనేది బాగా ఒకటి ప్రచారం నడుస్తుంది. ఎంతవరకు వస్తుంది? నన్ను 4-5 కాన్స్టిట్యూన్సీలు పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతా ఉన్నారు. అంటే మంచి పరిణామమే కదా. ఒక వ్యక్తిని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నా వద్దా అనుకునే అనుమానం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎక్కువ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారంటే అది నాకు ప్లస్ పాయింటే. మా నాయకత్వం ఆదేశించిన క్రమంలో పోటీ చేయడం జరుగుతుంది. పోటీ చేయకపోయినా పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కూడా పనిచేయడం జరుగుతుంది. కనుక మా దాంట్లో సీట్ల పనిచేది ఎప్పుడు ఉండదు. అవకాశం ఇస్తే పోటీ చేస్తాం, బరిలో దిగుతాం, అవకాశం లేకపోతే నిలబడడం వల్ల గెలిపించడం ప్రయత్నం చేస్తాం. టీం వర్క్ సిద్ధమవుతున్నామని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పార్టీ కార్యాలయంలో కొనసాగుతుంది. అయితే